షణ్ముఖ టీవీ న్యూస్ కి స్వాగతం. కార్మిక కర్షక ఢిల్లీ పోరాట ప్రదర్శనలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ ప్రధాన పోస్ట్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వంలో కార్మికులు, కర్షకులు, రైతులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అంబానీ, అదానీ వంటి వారి సేవలో మునిగి తేలుతూ రాజ్యాంగం ప్రసాదించిన కనీస హక్కులను కాలరాస్తూ ప్రశ్నించిన వారిని జైలుకు పంపిస్తున్నారన్నారు. కార్మికులను బానిసలుగా మార్చడానికి లేబర్ కోడ్లు, రైతే దేశానికి వెన్నెముక అంటూ రైతుల వెన్ను విరిచేస్తున్నారంటూ ధర్నా నిర్వహించారు. కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని, రైతుల పంటలకు కనీస మద్దతు ధర గ్యారంటీ చేస్తూ చట్టం చేయాలని, విశాఖ ఉక్కు మరియు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, ఆదాయపు పన్ను పరిధిలో లేని గృహ సౌకర్యం కల్పించాలని, దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలపై దాడులు అరికట్టాలని, అత్యవసర మందులు, వైద్య పరికరాలపై జీఎస్టీ పూర్తిగా తొలగించాలని, కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, సామాన్యులకు దూరం చేసే నూతన విద్యా విధానం 2020 డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బేబీ రాణి, సిహెచ్ రాజ్ కుమార్, దువ్వా శేష బాబ్జీ, మేడిశెట్టి వెంకటరమణ, పలివేలి వీరబాబు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా